ఈ స్టేజ్ లో మీరు బీజేపీతో ట్రావెల్ చేస్తున్నారు, ఇది ఎలా ఏ విధంగా సహకారం అవుతుంది అంటారు భవిష్యత్తులో నాకు ఏ విధంగా? అంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, జనసేన పార్టీతో పాటు మేము ఎక్కడైతే మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాము కీలక అంశాలపైన మాకు చాలా క్లారిటీతో మేము పనిచేసుకుంటాం. పర్యావరణ పరిరక్షణ అనేది తప్పకుండా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదొక అంశం. ప్రతి కార్యక్రమం కూడా నిరంతరం జరగాలి, ఏదో ఒక సందర్భంగా మనం ప్రారంభించుకుని ఆ రోజు వరకే పరిమితం కాకుండా ప్రతి రోజు పార్టీ నుంచి మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు తప్పకుండా ఆ విధంగా జరగాలనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించుకోలేకపోయాం, కానీ ఆ కార్యక్రమం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. మన నది మన నుడి కార్యక్రమం గురించి త్రివిక్రమ్ గారు, బన్నీవాసు గారు కోఆర్డినేట్ చేసి, రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం, మరి తమన్ గారు దానికి సంగీతం రూపొందించిన ఒక పాటని ఆ ప్రాంత తీరాన ఉన్న గ్రామస్తులను వారి ఇబ్బందుల గురించి తెలుసుకొని అక్కడ చిన్న చిన్న రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పాఠశాలకు వెళ్ళే విద్యార్థులతో కొంత సమయం వెచ్చించి వారికి పార్టీ తరఫు నుంచి ఏ విధంగా మనం ఈ కార్యక్రమం ద్వారా భావితరాలకు ఉపయోగపడగలుగుతామో వివరించడం మా బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్వహించడానికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ముందుకొచ్చింది. ఎంతో గర్వంగా ఆ విషయం మీతో ఈరోజు పంచుకోగలుగుతున్నాం. అదే విధంగా ఎలక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమై అనేక ప్రాంతాల నుంచి కష్టపడి వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ 6 సంవత్సరాల ప్రయాణం ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఒక స్ఫూర్తినిచ్చే విధంగా కళ్యాణ్ గారు రేపు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ఆ కార్యక్రమంలో కూడా మిమ్మల్ని అందరూ కూడా పాల్గొనమన్నాం కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, జనసేన పార్టీతో పాటు మేము ఎక్కడైతే మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాము కీలక అంశాలపైన మాకు చాలా క్లారిటీతో మేము పనిచేసుకుంటాం. పర్యావరణ పరిరక్షణ అనేది తప్పకుండా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదొక అంశం.